ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు విడతలుగా మొదటి విడతలు అన్నవరం పిఠాపురం కాకినాడ ముమ్మిడివరం అమలాపురం నర్సాపురం భీమవరం ప్రాంతాల్లో తన పర్యటన చేశారు తర్వాత ఏలూరు తాడేపల్లిగూడెం తణుకు ఇక్కడ పర్యటన బహుశా తాడేపల్లిగూడెం అయిపోయింది అనుకున్నాను తణుకు పర్యటన జరగబోతా ఉంది దీనికి వారాహి విజయ యాత్ర అని పేరు పెట్టారు విజయం సంగతి పక్కన పెడితే వారాహి యాత్ర అని పెట్టారు వారాహి అంటే అమ్మవారు అమ్మవారిని వాహనంగా చేసుకుని వెళ్తున్నటువంటి యాత్ర కాబట్టి ఇది వారాహి యాత్ర అన్నారు దాని మీద నేను చాలా సందర్భాల్లో కామెంట్ చేశాను వారాహి అనే అమ్మవారిని వాహనంగా పెట్టుకోవడం ధర్మం కాదని కూడా చెప్పాను పైగా వాహనంగా పెట్టుకుని ఏదైనా భగవంతులాగా ఏదైనా మంచి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అది కాదు వారాహి ఎక్కి అన్ని అసత్యాలు దూషణలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఎప్పుడైతే వారాహి మీద ఎక్కి ఆయన దూషణ భూషణలు చేస్తాడో కక్షలు కార్పణ్యాలతో మాట్లాడతాడో ఎప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడతాడో అప్పుడు ఆ వారాహి అనే అమ్మవారు వరాహం అయిపోతుంది పంది అయిపోతుంది కాబట్టి నువ్వు వరాహి యాత్ర కాదు చేస్తుంది వారాహ యాత్ర చేస్తున్నావు అనే విషయాన్ని ఆయన గమనించాలని కూడా చెప్పాం ఈ యాత్రలో కొద్దిగా స్పెషల్ ఉంది ఎందుకంటే చాలా ఎక్కువ సార్లు ఆవేశపడిపోతున్నాడు చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఆవేశం రాదా అంటే చాలాసార్లు వచ్చింది ఆవేశం ఆయనకి మీకు గుర్తుందా అప్పుడు అదేంటి కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని విడిపెట్టాడు అప్పుడు కూడా తుపాకీ కొడి ధరించి తీసుకువెళ్ళి తుపాకీని హ్యాండ్ ఓవర్ చేశాడు అప్పుడు ఒక ఆవేశపూరితమైనటువంటి సీనోటి ఇచ్చాడు ఏంటి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేను పెడుతున్నాను ఇది కామన్ మ్యాన్కి ఉపయోగపడే విధంగా అని కోటి రూపాయలు రాసి ఇచ్చాడు ఈయన రాయలా అప్పుడు రాసింది ఎవరు ఆ హీరోయిన్ పేరు ఏదో ఉంది ఆయన భార్య ఆమె పేరేంటి మీకు గుర్తుందా ఆ రేణు దేశాయ్ గారు రాశారు ఆ రోజున రాసి కోటి రూపాయలు ఇచ్చారు ఆ కోటి రూపాయలు ఏమైపోయిందో తెలియదు ఆ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమైపోయిందో తెలియదు ఆ కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోయి ఇప్పుడు దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చింది జనసేన రూపంలో ఈ దుష్ట చతుష్టయాన్ని కాపాడటం ఎలా ఈ రాష్ట్రంలో అనేటువంటి ఉద్దేశంతో అప్పుడప్పుడు ఊగిపోతుంటారు అప్పుడప్పుడు సాగిపోతుంటారు అప్పుడప్పుడు ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటారు అప్పుడప్పుడు జోకులు కూడా వేస్తుంటారు అయ్యగారు మీకు ఆవేశం అంటే ఇంకోటి గుర్తుందా మీకు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీలో వీరు యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉన్నారు యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉండి హైదరాబాద్లో బహుశా పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఎక్కడో అనుకుంటాను రాజశేఖర రెడ్డి గారి మీద ఊగిపోయారు రాజశేఖర రెడ్డి గారి పంచెలు ఉడదీసి కొడతా అన్నాడు గుర్తుందా మీకు దానికి ఈయన అనుభవించలా పాపం ఆ చిరంజీవి గారు అనుభవించాడు ఆ దెబ్బకి ఇంకా రెండు మూడు సీట్లు వచ్చాయి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలి ఆవేశాన్ని ప్రదర్శించి పిచ్చి వాగుడు వాగాడో ఆ రోజునే ప్రజలు నిర్ణయించుకున్నారు ఇతను రాజకీయాలకు పనికి వచ్చే మనిషి కాదు ఇతను ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో ఎవరికి తెలియదు అంతసేపే ఆవేశం వస్తుంది అంతసేపే మళ్ళా ఆవేశం తగ్గుతుంది అప్పుడే ఊగిపోతాడు అప్పుడే సాగిపోతాడు ఇవాళ నేను మనవి చేస్తున్నా నిన్న ఎక్కడో మాట్లాడితే అంటున్నాడు అది నా సంస్కారానికి సంబంధించిన విషయం నేను అలా మాట్లాడనన్నాడు ఏందబ్బా నీ సంస్కారం తాడేపల్లి పార్టీ ఆఫీసులో వందలాది మంది కార్యకర్తలు మొత్తం మీడియా ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు కాలుకున్న చెప్పుని చేత్తో తీసుకున్నావు చేత్తో తీసుకొని చెప్పు తీసుకొడతానని ఇష్టం వచ్చినట్టుగా బూతు పదజాలాన్ని వాడిన నువ్వు ఇవాళ సంస్కారం గురించి మాట్లాడుతున్నావే ఏమి నాకు అర్థం కదా నీ సంస్కారం నాకు సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతోనే పిలుస్తా అంట బహువచనంతో పిలవడంట ఏమో నువ్వు ఏకవచనంతో పిలిస్తే మాకేమైందో
ఏకవచనంతో బహువచనంతో పిలిస్తే మాకు పోయేదేంటో వచ్చేదేంటో నాకు అర్థం కాల. అది నీ సంస్కారానికి సంబంధించినటువంటి అంశం అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. మన జగ్గుబాయ్ అన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో పిలవడంట, బాయ్ అని పిలుస్తాడంట. అసలు నీ పేరేంటయ్యా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ వారేవా? ఆయన పేరేంటి? నాన్నగారి పేరు వెంకట్రావు గారు, కొణిదల వెంకట్రావు గారు, కొణిదల అంజనీదేవి గారు. ఎంత గొప్ప పేరు పెట్టారయ్యా నీకు. కళ్యాణ బాబు అని పెట్టారంట. పవన్ నువ్వు తగిలించుకున్నావో ఎవరైనా తగిలిచ్చారో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ అయ్యా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, మిమ్మల్ని పవనం అంటే ఏమిటి, కళ్యాణ్ అంటే ఏమిటి? గాలి కళ్యాణం. ఎంత సార్థక నామధేయుడు అయ్యావయ్యా పవన్ కళ్యాణ్ గారు. నిజంగా వెంకట్రావు గారు ఎంత భవిష్యత్తుని ఆలోచించి ఆ పేరు పెట్టాడు. అదేమంటే మా వెంకట్రావు మా నాన్నగారు చాలా హేతువాది అండి. ఎంత హేతువాది అంటే మా అమ్మ దీపారాజన్ అంటించుకుంటే దేవుడి దగ్గర ఆ దీపారాజన్లో సిగరెట్ ముట్టించుకునే అంత హేతువదని చెప్పావు. నీ దుంపదేగా ఏమిటయ్యా నీకున్న తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవం ఏమిటి నీకు అని అడుగుతా ఉన్నా. నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతూ ఉన్నావు, మేము వినాల్సి వస్తుంది. వారాహి ఎక్కి మాట్లాడుతున్నావు, ఉభయ గోదావరిలో తిరుగుతున్నావు. అసలు ఉభయ గోదావరిలో ఎందుకు తిరుగుతున్నావు చెప్పు, నాకు అర్థం కాలేదు. దిస్ ఇస్ ద ప్లాన్. ఒక పథకం, ఎవరి పథకం? దుష్ట చతుష్టయం యొక్క పథకం. ఉభయ గోదావరి జిల్లాల్లో మీ అందరికీ తెలుసుగా సింగిల్ లార్జెస్ట్ ఎవరుంటారు? కాపులు ఉంటారు. కాపుల్ని మచ్చిక చేసుకునేటటువంటి కార్యక్రమం, కాపుల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం. ఎందుకు కాపుల్ని రెచ్చగొట్టాలి? కాపులు తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? కాపుల్ని రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసినటువంటి టీడీపీ మీద కోపంగా ఉన్నారు. అంతేకాదు కక్షతో ఉన్నారు. ఎందుకంటే ఉద్యమం చేసినటువంటి కాపు నాయకుల్ని చిత్రహింసలకు గురి చేశావు కాబట్టి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ దుష్ట చతుష్టయం ముద్రగడ పద్మనాభాన్ని వెంటాడి తరిమి ఆయన్ని హింసించారు కాబట్టి. అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టి వేధించారు, చిత్రహింసలకు గురి చేశారు, కేసులు పెట్టారు, అనేక కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసేశారు. కాబట్టి కాపులు చస్తే మేము తెలుగుదేశానికి ఓటు వెయ్యము అనేటువంటి కోపంతో ఉన్నారు. వాళ్ళందరినీ మచ్చిక చేసుకోవాలి, వాళ్ళందరినీ తిరగాలి అని ఆ రామోజీరావు గారు, ఆ రాధాకృష్ణ, ఆ టీవీ ఫైవ్ నాయుడు, ఈ చంద్రబాబు చెబితే అక్కడ మాత్రమే తిరుగుతున్నావు. తర్వాత అన్ని చోట్లకి తిరుగుతావులే, అది వేరే అంశం. అక్కడ మాత్రమే తిరిగి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హద్దులు మీరి మాట్లాడుతున్నావు.